అర్థం చెప్పడానికి అంటే ఆయన యొక్క శ్లోకానికి వెళ్ళి అర్థాన్ని తీర్చుకున్నాడో చిన్న వయసులో 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు మార్చి ఫిబ్రవరి అలాంటి వయసులోనే అంత జ్ఞానాన్ని పట్టాడంటే మన ప్రాంతాలను ఎంతమంది గొప్ప ఎక్కించడం చూస్తున్నారు. సరే భగవద్గీత సాక్షాత్ భగవంతుడు నోటి వచ్చింది. అన్ని బీజాక్షరాలే. ఆ ధ్వనిశాలు మనకున్న కల్మశాలని పోవడానికి ఇప్పుడు మనం ఆయన చెప్పినటువంటి ఆ ధ్వనుల వల్ల ఇప్పుడున్న కల్మశాల గారిని లేకపోతే ఎటువంటి లోపభూయిష్టమైనటువంటి ఉన్నా సరే అదంతా కలుసుకుపోతుంది. ఈ శ్లోకాలే ఎందుకు చెప్పాను అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఇవి అద్వేషత్వాది గుణాలు అనేసి 35 గుణాలు ఉంటాయి. కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్పారు. 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు నేను చెప్పాను. అంటే ఒక 8 శ్లోకాల్లో ఎంత చక్కటి జీవన విధానం ఎలా ఉండాలి అంటే మనకి 8 శ్లోకాల్లో ఒక్క శ్లోకాన్ని మనం చక్కగా అన్వయించుకుని ఆచరించినా కానీ మన జీవన విధానం చాలా చక్కగా జరుగుతుంది. ఎందుకంటే మొదటి శ్లోకంలో మొదటి మాట అద్వేష్ట, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. సర్వభూతానం, అందరి మీద కూడా ప్రేమ భావనతో ఉండాలి. వారు నాకు ఇది చేశారు అది చేశారు అనేటువంటి భావనలన్నీ కూడా మనం విడిచిపెట్టారు. ఎందుకంటే చూడండి, మన కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఎవరు ఒక్క వీరు అధికారి, వీరు పెద్దవాళ్ళు, వీరు చిన్నవాళ్ళు, వీరు పేదలు అనేటువంటి భేదభావం ఏమీ లేదు. మొత్తం అందరినీ ఒకే దగ్గర విడిచిపెట్టుకుని పోయారు. అలాగా ఏ క్షణానికి ఏమవుతుందో మన జీవన విధానం అది ప్రశ్నార్థకం, మనం చెప్పలేము. కాబట్టి ఉన్నటువంటి జీవన కాలంలోనే మన జీవన విధానాన్ని చక్కగా గడిపామనుకోండి, జీవితం పూర్తయినప్పటికీ కూడా పలానా ఉండేటువంటి వారు, వారు ఎంత గొప్పవారంటే వారు అంత పెద్దవారైనా కానీ ఎంత వినయంగా ఉండేవారండి, ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండేది కాదండి అని చెప్పుకుంటారు. అది కీర్తి, యశస్సు, దాన్ని సంపాదించాలి. అప్పుడే జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి అద్వేష సర్వభూతాన్ని, ఎవరి మీద కూడా ద్వేషం లేకుండా ఉండడం, మైత్ర అంటే మిత్రభావన కలిగి ఉండడం, అందరితో కూడా ప్రతి ఒక్కరు కూడా మిత్రులే. వసుధైవ కుటుంబకం, మనందరం కూడా ఒకటే కుటుంబం అనేటువంటి భావన మన మనస్సులో విశాలంగా వ్యాపించుకోవాలి. కానీ మన మనస్సు ఎంత సంకుచితంగా అయిపోతుందంటే మన ఎవరికొల్లు అడుగుతారు, చిన్నది ఒక పెన్ను ఇవ్వండి రాసుకొనిస్తాను, ఆహా పెన్ను నేను 20 రూపాయలు పెట్టుకున్నాను, 50 రూపాయలు పెట్టి ఇచ్చేస్తే అలాగే నేను పట్టుకుపోతారేమో, వెంటనే మన మనసులో ఒక భావన వచ్చేస్తుంది. కానీ ఆ భావాలన్నింటినీ కూడా మనం జయించాలి, మిత్రభావాన్ని ఏర్పరచుకోవాలి. కరుణ ఏవచ అని చెప్పారు. కరుణ మనలో కరుణ ప్రేమ అనేటువంటి ప్రవహించాలి. మైత్ర కరుణ ఏవచ, నిర్మమ నాది అనేటువంటి భావన ఉండకూడదు. ఇప్పుడు చూడటం వారు ఇంత చక్కని హాలు మనకి ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అది అనేటువంటి భావన లేకపోవడం వల్లే కదా ఆ వలాన్ని గుణం అనేటువంటిది వస్తుంది. కాబట్టి అలా నిర్మమ మమకారం అనేటువంటిది లేకుండా అందరినీ కూడా అందరూ కూడా మన కుటుంబ సభ్యులు అనేటువంటి భావన, నిరహంకార అహంకారం లేకుండా ఉండదు. ఎంత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా నేను అనేటువంటి భావన లేకుండా వారి ఎక్కడ ఏ విధంగా ఉండాలో అక్కడ ఆ విధంగా వసూలుకోవాలి. ధర్మమో నిరహంకారం, సమదుఃఖ సుఖ, మనకి సుఖం వచ్చినా గానీ దుఃఖం వచ్చినా గానీ ఒకేలా స్వీకరించాలి. సుఖం వచ్చింది కదా అని తబ్బిబ్బు పడిపోయి దుఃఖం వచ్చింది కదా అనేసి బాధపడిపోయాలంటే అది జీవితం అవ్వదు. అందుకని కష్టాలే ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు దీనమోహం వేసుకుని నిరాశతోటి నిస్పృహంతో బిక్కుమోహం పెట్టుకుని కూర్చోవడం కాదు. ఉత్సాహం వస్తుందండి, ఒక చక్కని ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా భావించాలి. క్షమి అని చెప్పాడు. క్షమి అంటే సహనం కలిగి ఉండడం. మనకి ఏదో ఒక పనికి వెళ్తాం, మనం అక్కడ మనల్ని ఎవరో ఇబ్బంది పెడుతూ ఉంటారు, 15 సార్లు తిప్పించుకుంటూ ఉంటారు. అయినా కానీ సహనంగా ఉండాలి, ఓర్పుగా మనం వ్యవహరించాలి. కొన్ని పనుల్లో సహనం మనకి కావాలి. అందుకని మనం ప్రతిరోజు భూదేవి నమస్కరించుకుంటాం. ఎందుకు? భూదేవి మనకి సహనాన్ని అందిస్తుంది, సహన శక్తిని మనం పొందాలి. ఎలా చూసుకుంటే 35 గుణాలు అంటే ఇప్పుడు అసలు అది కూడా చేయలేదు అనుకోండి, జనం ఎలా ఉంటారో తెలుసు. ఒక చోట చెప్తారు, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావ వజానంతో మహాభీమృతం అని చెప్తారు. నేను ఎంతో మహత్తరమైనటువంటి లీలను చూపించి మహిమను చూపించి నేను భగవంతుడురా అని చెప్పుకున్నా కానీ జనాలు ఎలా చూస్తారు, వీడు కూడా సామాన్య మనిషే కదా అన్నట్టుగా చూస్తారు. అలాగా భావిస్తూ ఉంటారు జనం. అయితే అక్కడ ఏంటంటే ధర్మ సంస్థాపన విషయంలో భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే అవకాశం లేదు. అలాంటి చోట మోసం అన్నా చేస్తాడు, ఏదన్నా చేస్తాడు. కానీ ధర్మం మాత్రం అక్కడ నిలబడిందా లేదా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ధర్మ సంస్థాపన, ధర్మం ఉన్నప్పుడే అక్కడ పరమాత్మ శక్తి అనేటువంటి ప్రకాశిస్తుంది. అది అలా మీరు అలా అన్వయించుకుని భావించారు. అలాగే అవధూతులు కూడా ఉంటారు. వారు ఎప్పుడూ అలాగే చక్కగా ఆత్మస్వరూపులే పరమాత్మను దర్శిస్తూ ఉంటారు, పరమాత్మ స్వరూపులే ఉంటారు. వారు చీ పో అని అనలేదు అనుకోండి, జనాలంతా ఏం చేస్తారు, నా కోరిక ఇది అని కోరికలు చెట్టా పట్టుకొస్తారు అనమాట. నాకు ఒక 4 కార్లు కావాలి, నాకు సైడ్ కావాలి, ఎకరాలు పోగు చేసుకోవాలని వారిని వెళ్ళి పీడిస్తూ ఉంటారు. అందుకని వారు చీ పో అని అలా అంటూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భం ఎటువంటిదో దానికి అనుగుణంగా వారు ప్రవర్తిస్తారు. వారికి ఎటువంటి నియమాలు ఉండవు. అలాంటి సామాన్య మనుషులకి ఈ నియమాలన్నీ ఉంటాయి. మనం అప్పుడు జీవన విధానాన్ని సంస్కరించుకున్న వాళ్ళం అవుతాం. మన జీవన విధానాన్ని సంస్కరించుకోవాలంటే భగవద్గీతను చదవాలి. ముఖ్యంగా 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ప్రతి ఒక్కరూ చదివి దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఈ గీతావధానంలో చర్చించుకున్నటువంటి అంశాలు ఒక్క శ్లోకం ద్వారా అందించినటువంటి జీవన నైపుణ్యం ప్రతి ఒక్కళ్ళు ఒక్కరికైనా వారి జీవన విధానంలో అన్వయించుకుని ఒక్కళ్ళు ఆచరించి దాన్ని పొంది అనుభవంలో పొందినట్లయితే ఈ రోజు ఈ గీతావధానం చేసినందుకు నేను ధన్యుణ్ణి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంధ్ర పద్యక విద్యా సదస్సు ధన్యతను పొందుతుంది అని తెలియజేస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. మరో విషయం ఏంటంటే ఈ వయసులో మీకు జ్ఞానం వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మీకు శిష్యులు చేరిపోయి మీకు పేట మీద కూర్చున్నట్టు మీకు గురువు గురువు అని కొంత దూరం చేస్తారు. మీరు ఆ వరవ పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను.